కుల్కచర్ల బాలుర గిరిజన హాస్టల్లో దాదాపు 20 మంది విద్యార్థులు అల్పాహారం తీసుకుని అస్వస్థ పాలయ్యారు. ఉదయం అల్పాహారంగా హాస్టల్లో నూడిల్స్ ఇచ్చారు. అది తిన్న విద్యార్థులు భరించలేని కడుపు నొప్పి వాంతులతో అస్వస్థకు గురయ్యారు. అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది కొంతమంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరు విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నూడిల్సా? స్కూల్ పోయిందా? స్కూల్ పోయినాక అయిందా వామిటింగ్స్? వాడన్ లేకుండా ఎవరున్నారు మరి హాస్టల్లో? వాచ్మెన్ ఎవరు లేరా? ఉన్నారా? వాడన్ వస్తుంటారు రెగ్యులర్ గా? దేశవ్యాప్తంగా